మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు తెలుపుచున్నాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. భక్తుడైన యోహాను గారు రాసినటువంటి ఈ మాటల ద్వారా మనకేమి చెప్పాలి అని అనుకుంటున్నారంటే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట మన సంతోషము అనగా ఏమిటి? మన సంతోషము మనకు ఉన్నటువంటి డబ్బు, హోదా, అధికారం, ఇదేనా మన సంతోషం? అయితే ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో ఏమి రాయబడిందని ఒకసారి చూసినట్లయితే, నేడు దావీదుపురమున యేసుక్రీస్తు జన్మించారు. అంటే క్రీస్తు యొక్క జననం మనకు సంతోషకరమైనటువంటి వార్త. ఇంతకు మించినటువంటి వార్త ఏది కూడా సంతోషకరమైనది లేదు అని ఈ వాక్యం ద్వారా మనకు యోహాను గారు చెప్తున్నారు. మరి క్రీస్తు జన్మ ద్వారా వచ్చినటువంటి ఈ సంతోషం పరిపూర్ణం కావాలంటే ఏ రకంగా మనం ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు? ఏ రకంగా ఆ సంతోషాన్ని మనం అనుభవించగలం? అది ఎలా సాధ్యం అనగా క్రీస్తుని గురించి పూర్తిగా మనం ఎరిగి ఉండాలి. ఆ విధముగా మనం ఆయనను ఎరిగిన వారే మాత్రమే కాకుండా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు, ఆయన చూపినటువంటి మార్గమునకు, ఆయనకు లోబడి మన యొక్క జీవితం ఉన్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి సంతోషం పరిపూర్ణమవుతుందని భక్తులైన యోహాను గారు ఈ మాటల ద్వారా మనకు చెప్పుచున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా తోటి సహోదరులారా, క్రీస్తుని గురించినటువంటి సంతోషాన్ని మనం పొందామా లేదా? ఒకవేళ ఆ సంతోషాన్ని మనం పొందినట్లయితే అది పరిపూర్ణమగినట్లు మన జీవితం ఉంటుందా లేదా అని ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం. దేవునికి మహిమకరంగా జీవించుదాం.